అందరికీ నమస్కారం నమస్కారమమ్మా ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రము ఏ అనే నాలుగు సెట్లు ఉంటాయి ఇది క్వశ్చన్ పేపర్ దీనిలకు సంబంధించిన ఆన్సర్లు మళ్ళీ మీరు బబ్లింగ్ చేయాలి ఓఎంఆర్ షీట్లో విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్షాట్లు తీసుకోండి అమ్మా ఆల్రెడీ మన ఛానల్లో సెట్ ఏబిసిడి నాలుగు సంబంధ నాలుగు ప్రశ్నపత్రాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు మళ్ళీ దానికి సంబంధించిన కీలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొత్తం వీడియోలు అన్నీ వస్తాయి దయచేసి వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించినది ఎనిమిదో క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్వహిస్తారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్ష ఇది దీన్ని మీరు ఉత్తీర్ణులైనారంటే కనుక ఒక్కసారి అవకాశం వస్తుంది దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి పదహైదు వేల చొప్పున మీకు డబ్బులు అనేటివి వస్తాయమ్మా అందుకే విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి బాగా సంసిద్ధులు అవ్వండి పరీక్షకు ఇది క్వశ్చన్ పేపరు ఇక్కడ ఏబిసిడి అన్న తేడా ఏముండదమ్మా పైన ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఇచ్చిన క్వశ్చను బి వాళ్ళకు వచ్చి అది క్వశ్చన్ మార్క్స్ ఎనభై రెండుకి ఇచ్చింటారు తర్వాత అర్థమైందా అంతేగాని ఏమి మార్పు ఉండదు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత పార్ట్ ఏ ఇప్పుడు మనం చూసినాం క్వశ్చన్లు తర్వాత పార్ట్ బి ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇటువైపు ప్రశ్న పేజీ మీకు మిస్ కనిపించదు పద పద్నాలుగో పేజీ ఎందుకంటే అక్కడ మీకు ఏదైనా లెక్కలు చేసుకోవడానికి కానీ సందేహాలు చేసుకోవడానికి కానీ ఇప్పుడు వేస్ట్గా ఇచ్చింటారు అక్కడ పేపర్స్ అక్కడే చేసుకోవాలి అంతే కానీ మీరు ఇక్కడ చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ హిస్టరీ జాగ్రఫీ ఫిజికల్ సై పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అని అంశాలు ఉన్నాయి ఆ క్వశ్చన్ నెంబర్లు మార్కులు ఇచ్చినారు మీకు ఇప్పుడు మనం ఫిజిక్స్ చూస్తున్నాం ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇవి ఇవన్నీ ఫిజిక్స్కి అమ్మా ఇవన్నీ ఫిజిక్స్కి సంబంధించినవి తెలుగు మీడియం పేపర్ అమ్మా ఇది మీరు ఇంగ్లీష్ మీడియంలో చూడొద్దండి ఇది తర్వాత ఇది కెమిస్ట్రీ ఇది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొత్తం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెట్ ఏ బి నాలుగు సంబంధించిన ప్రశ్నపత్రాలు సమాధానాలన్నీ వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది ఏడవ తరగతి పూర్తి చేసుకొని ఏవి ఇది కెమిస్ట్రీకి సంబంధించినదైనా విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇది బయాలజీకి సంబంధించినది క్వశ్చన్స్ ఏడవ తరగతి పూర్తి చేసుకొని ఎనిమిదవ తరగతికి వెళ్ళే విద్యార్థులకు మంచి అవకాశము ఇప్పటి నుంచే బాగా పరీక్షలకు సంసిద్ధమైతే కనుక మీరు చాలా సులభంగా పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు మంచి మార్కులు పొందుతారు ఇది మ్యాథ్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇవి విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి అమ్మా మన ఛానల్లో ఆల్రెడీ సెట్ ఏ బిసిడి నాలుగు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్లు కూడా ఉన్నాయి ఇవి హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్లు కరెక్ట్గా వేయాలి ఇప్పుడు మీకు ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ నెంబరు నాలుగు బబ్లింగ్ ఏబీసీడీ అని ఇచ్చింటారు అమ్మా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అని ఆ క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు నలభై ఏడో క్వశ్చన్ నెంబర్కి సమాధానం ఏందో మీరు చూసుకొని ఒక రెండ మూడు నాలుగు అని ఆ క్వశ్చన్ నెంబర్ పక్కన ఒకటైతే ఒకటికి దిద్దాలి రెండైతే రెండుకు దిద్దాలి మూడైతే మూడుకు దిద్దాలి అర్థమైందమ్మా ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇది ఏడో క్లాస్ పూర్తి చేసి ఇది జాగ్రఫీకి సంబంధించినవి ప్రశ్నలు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా తర్వాత ఇవి పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇవి ఎకనామిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా విద్యార్థులు జాగ్రత్తగా మా నేను ఒకటే చెప్తున్నాను చూడండి అందరికీ ఒకటే ఉంటుంది ఏమంటే క్వశ్చన్లు నంబర్లు మారతాయి అంతేగాని క్వశ్చన్లు మారవు ఇక్కడ ఇట్లా మీకు పద్నాలుగు క్వశ్చన్ నెంబర్లో అట్లా రెండో క్వశ్చన్ పేపర్లో ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదా కింద ముప్పై రెండు అని ఇట్లా చెత్త పని చూడు వేస్ట్ వర్క్ ఉంటుంది కదా ఏదన్నా అట్లా వర్ వర్క్ చేసుకోవడానికి ఇలాంటి పేపర్స్ ఇచ్చింటారు అక్కడ మాత్రమే మీరు వేస్ట్ వర్క్ చేసుకోవాలి కానీ వేరే పేపర్లో నేను చేసుకుంటాము అంటే అక్కడ ఒప్పుకోరు అందుకే విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి అందరికీ ధన్యవాదాలమ్మ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది దయచేసి ఎవరే కానీ వీడియోను మాత్రం స్కిప్ మా దీనిలో కావాల్సిన ఆన్సర్లు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సెట్ ఏ క్వశ్చన్లు మరియు ఆన్సర్లు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి ఉన్నాయమ్మా విద్యార్థులు దయచేసి ఎవరే కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నానమ్మా అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా అందరికీ ధన్యవాదాలమ్మా